సో ఓకే అశ్వత్థామ అని చెప్పేసి టోటల్ గ్లిమ్స్ అది చేశారు 1 మినిట్ 9 సెకండ్స్. మనం జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే లైవ్లో చూసినాము. ఒకవేళ మీరు లైవ్ చూడాలంటే ఒకసారి క్లిక్ చేయండి. చాలా ఫన్ వచ్చింది, కొంచెం హ్యాంగ్ వచ్చింది పర్లేదు, ల్యాగ్ కొంచెం వచ్చినా కానీ సూపర్ వచ్చింది అనమాట. చాలా మాట్లాడుకున్నాం దాంట్లో, బట్ ఓవరాల్గా 1 మినిట్ 9 సెకండ్స్ది కూడా చూసినా కానీ అంత క్లారిటీ రాలేదు. కొన్ని కొన్ని డైలాగ్స్ వినబడ్డాయి, దాని గురించి మాట్లాడాము. కాబట్టి 4K టోటల్ వచ్చింది కాబట్టి, హెచ్డీది వచ్చింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ అండ్ చూద్దాం ఫస్ట్ అయితే, తర్వాత మాట్లాడదాం ఎట్లుందో. అశ్వత్థామ అని వచ్చేసింది, చాలా థియరీస్ ఉన్నాయి మైండ్లో, ఫస్ట్ అయితే చూసేద్దాం తర్వాత మాట్లాడేస్తున్నారండి. సో యా, అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ. హాయ్, ఐఎమ్ రాయా. నీ పేరేంటి? నీతో ఏ భాషలో మాట్లాడాలి? జనరేషన్ గ్యాప్ అనుకుంటా. సెమ్మయ్య ఫైట్ పెండింగ్. ఏమన్నా రేడియోస్ షూట్ మాడద్దు. మరి నువ్వు చనిపోలేవా? ఇది ఒక టెంపుల్ ఆను. బై ఎనీ ఛాన్స్ తుమ్ భగవాన్ హో? మేరా సమయ ఆ గయా హై. మేరే అంతిమ యుద్ధ కా సమయ ఆ గయా హై. అసల్ ఎవర్ నువ్వు? ద్వాపర యుగ్ సే దశావతార కి ప్రతీక్షా కర్ రహా హూం. ద్రోణాచార్య కా పుత్ర అశ్వత్థామ. సాలయ్యా సాలయ్యా, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడండి గా, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడండి. ఏక ఇంకోసారి. ఏ అశ్వ అంకుల్, వెయిట్ ఫర్ మీ. వరల్డ్ వెయిట్స్ ఫర్ యూ అంట. బాగాలేదుగా అంటే లైక్, సరే తర్వాత మాట్లాడదాం అనేసి. నాకైతే కల్కి 2898 AD అన్నది కరెక్టే, పర్లేదు. కానీ 800 ఇయర్స్ తర్వాత ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్ మీద కొంత అందరికీ మనుషులకి పట్టు ఉంటుంది. సో ఈ చిన్న పోరాడైనా కానీ వానికి ఎట్లా అంటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో మొత్తం ఒక్క స్టేట్ అంటూ ఉండదా నా ఫీలింగ్ అన్నట్టు. ఇప్పుడు కాశీ వచ్చిన వాళ్ళు కాశీ దగ్గర, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండడము, అన్ని లాంగ్వేజెస్ మ్యాక్సిమం లాంగ్వేజెస్ రావడము, తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ కలిసి ఉండడం అనేది నాకు అనిపిస్తుంది అనమాట ఈ పర్టికులర్ టీజర్లో. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు నచ్చింది ఏంటంటే, దాని ఏమంటారు వాట్ యూ కాల్ ఇట్, అశ్వత్థామని చూపించిన విధానం, ముఖ్యంగా డిఏజ్ లుక్. ఆల్రెడీ మనం దానిలో మాట్లాడేసినాం, దీంట్లో మన లైవ్లో మాట్లాడేసిన. కాకపోతే డిఏజ్ లుక్ కూడా ఫాటన్ కట్ చేసిండు, దాని ఇంకా చాలా ఉంటుంది జనరల్గానే. సో దాన్ని వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారనే థింకింగ్ గ్యారంటీగా ఉంది. సో అదొకటి చూసిన తర్వాత కూడా ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అన్నట్టు. ఆల్రెడీ మనం చూసినాం కానీ ఒక్కసారి లెట్స్ టాక్ అబౌట్ ఇట్, ఒకసారి చూద్దాం మనం ఎట్లుంటుందో. ఇది కాదు నాకు కావాల్సింది. ఏది యా ఇది, ఓసారి ఎగిరిపోయింది నిజంగా దీంట్లో. హాయ్, ఐఎమ్ రాయా. రాయా, నీ పేరేంటి? ఈ షాట్, ఈ షాట్ కట్ కూడా సూపర్ ఉండదు. ఆ షాట్ ఇట్లా వెంటనే లైక్ ఓల్డర్ యంగర్ అశ్వత్థామ నుంచి ఓల్డర్ కట్ అవడం. ఈ షాట్ అయితే క్యాక బయ్య అమ్మ బాబోయ్, డిఏజింగ్ అయితే మాత్రం కుంభ వదిలేసిండు, సూపర్ ఉంది. దిమిషు మళ్ళా ఇప్పుడు చూడండి, కళ్ళు మూసిండు, మళ్ళీ కళ్ళు తెరవడేసరికి లైక్ ఓల్డ్ అశ్వత్థామడు, సూపర్ ఉంది. అదైతే మాత్రం ఏంటి మరీ ఓవర్ అనలైజ్ చేసి అనుకోకండి, నాకు నచ్చింది ఈ షాట్. ముత్యం లేదు మీతో ఏమైనా అంతిమ యుద్ధ కా సమయ ఆ గయా హై. అసల్ ఎవర్ నువ్వు? ద్వాపర యుగ్ సే దశావతార కి ప్రతీక్షా కర్ రహా హూం. ద్రోణాచార్య కా పుత్ర అశ్వత్థామ. సాలయ్యా సాలయ్యా, ఏ అశ్వ అంకుల్, వెయిట్ ఫర్ మీ. వేరే లెవెల్లో ఉంది, ద వరల్డ్ వెయిట్స్ వెయిట్స్ ఫర్ యూ. బాగాలేదు, ఇట్లా రిలీజ్ చేయండి రా బాబు, మీకు దండం పెడతా. కాస్త మార్కెటింగ్ చేయండి సినిమాని, చాలా పొటెన్షియల్ ఉంది ఈ మూవీకి, చాలా చాలా చేయొచ్చు.
ప్లీజ్ చేయండి, చాలా బాగా రాబోతుంది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇట్లాంటి గ్లిమ్స్లో వదలండి. జూన్ 27 అంటున్నారు చాలా వరకు. ఎంతవరకు నిజం కాదు మనకి ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, మనం దాని మీద నేను పట్టుకొని కూర్చోలేను. టైం అయితే ఉంది, ఒకవేళ జూన్ 27 అయితే మాత్రం మార్కెటింగ్కి చాలా వడిసే టైం ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా టైం ఉంది. సో ప్లీజ్ ఇలాంటి మార్కెటింగ్ స్నిపెట్స్ వదలండి, ఇది చాలా పెద్ద వైరల్ అవుతుంది గ్యారంటీగా. వడిస్ అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ ఇన్ కల్కి చాలా బాగుండబోతుంది. మిగతా క్యారెక్టర్స్ కూడా ఇలాంటివి పెట్టండి. వెరీ వెరీ ఎక్సైటెడ్. ఆల్రెడీ లైవ్లో చాలా మాట్లాడేసినాం, ఒకసారి లైవ్ వెళ్ళిపోయిన చూసేయండి. ఇంకా చాలా థాట్స్ ఉన్నాయన్నమాట. సో మాట్లాడదాం, ఇంకా చాలా లైక్ వట్ ఈస్ ఏ థియరీస్ ఉన్నాయి, దానికంటే సపరేట్ ఇంకో వీడియో చేస్తారు పొద్దున వస్తుంది. వెరీ వెరీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు కల్కిలో అశ్వత్థామ అంట అమితాబ్ బచ్చన్ గారు తెలిసిందే, వాళ్ళు అనౌన్స్ చేయడం వల్ల కన్ఫర్మ్ చేయడానికి నాకు కొంచెం అమ్మ బాబాయ్ ఊరట ఇస్తుంది అనమాట. ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. వెరీ వెరీ ఎక్సైటెడ్. మీ థాట్స్ నాకు కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.